హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సుమా మ్యామ్ ఇప్పుడు జాయిన్ అవుతుంటారు. అందరు వీడియో ఆన్ చేసుకొని ఆడియో ఆఫ్ చేసి పెట్టుకోండి. వి విల్ బి స్టార్టింగ్ ఇన్ అబౌట్ 1 మినిట్. నేను ఎందుకంటే ఈ రోజు మనుషులతో మాట్లాడబోతున్నాను. నేను అంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళనే రోజు చూడడం అలవాటైపోయి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అంటే మన సుమక్క సబ్స్క్రైబర్స్ తో మాట్లాడబోతున్నాను. మరి లైన్ కలిపేనా? కమాన్. సెలబ్రిటీల్ని 2 నెలల నుంచి ఇళ్లలో ఉంచేసిన తర్వాత అసలు బంగారం లాంటి మా ఆడియన్స్ ఏది రెండు దగ్గర రెండు ఒకసారి. అయ్యో, నా వాయిస్ బ్రేక్ అవుతుంది. అంటే ఇందాక కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ల్యాప్టాప్ అంతా ఇలా అన్నాను కదా, అందుకని అయ్యి ఉంటుంది. ఏ విభు, మా విభు సబ్స్క్రైబర్లో మీకు తెలుసు కదా, ఫస్ట్ సబ్స్క్రైబర్, అందరు ఆడవాళ్ళనే సెలెక్ట్ చేశాడు. ఏం జరుగుతుంది విభు ఇక్కడ? పెద్ద థ్యాంక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సుమక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ఇంత డెడికేటెడ్గా నేను చేసే పిచ్చి వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్. ఒక పని చేద్దాం, ప్రస్తుతం మిమ్మల్ని అందరినీ మ్యూట్లో పెడతాము, ఒక్కొక్కళ్ళతో మాట్లాడతాను. ఓకే, సో విభు మ్యూట్. Yes, ma'am, muting. 2 నెలలు అయిపోయింది తెలుసా మీకు, ఈ లిప్స్టిక్లు, ఈ మేకప్ సామాన్లు, పౌడర్ ప్యాడ్లు ఇవన్నీ ముట్టుకొని. అందుకని రోజుకి ఒక్కసారైనా తీసి వాటిని అవసరం ఉన్నా లేకపోయినా సరే కొంచెం వాడేసుకొని మళ్ళీ లోపల పెట్టేస్తున్నాను. సో ఈరోజు నేను మిస్ అవుతున్నటువంటి వాటి గురించి మీకు చెప్పాను కదా, మరి మీరు ఏం మిస్ అయ్యారు ఈ లాక్డౌన్లో నాతో షేర్ చేయండి. ముందు ఈశ్వరితో మొదలెడదాం. ఈశ్వరిని అన్మ్యూట్ చేయి విభు. ఏం చేస్తూ ఉంటావు? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఓకే, సో ఏం మిస్ అయ్యావు ఈ లాక్డౌన్ లో? పానీపూరి. పానీపూరి. ఇదిగో నాకు మొన్ననే ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఈ మాస్కులు ఉన్నాయి కదా, ఈ బాగా వాడేసావు కదా, తర్వాత దీన్ని ఇదిగో పానీపూరికి వాడుకో ఇట్లా. అన్నా పూరి అయ్యన్నా తోడ ప్యాజ్ డాలో బై. ఇది పెట్టుకొని 1-2 గంటలు కూర్చుంటే లోపల ఉండే పూరి అంతా కారిపోతుంది. సో నువ్వు పానీపూరి మిస్ అయ్యావు. ఓకే, ఇప్పుడు సింధూరిని అన్మ్యూట్ చేయి విభు ఒకసారి. హాయ్ సింధూరి, మీరేం చేస్తుంటారు? నేను ఆన్లైన్ రీసెల్లర్ అండి. బా, ఎంత మంచి ప్రొఫెషన్ అండి ఇది, అద్భుతమైన ప్రొఫెషన్. అసలు ఇలాంటి ఒక టైం వస్తుందని, ఇలా ఆన్లైన్ రీసెల్లింగ్ కే ఉంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఈ టైం అయితే అనుకోలేదు, కానీ మాకు బాగుంది, ఇంట్లో ఉండి చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఈ 2 మంత్స్ మాకు కూడా రెస్ట్. ఎందుకు, ఎవరేం కొనట్లేదా? ఇప్పుడు స్టార్ట్ చేశారు మళ్ళీ, అంటే నేనే కొంచెం ఆపాను. ఎందుకు మళ్ళీ రిస్క్, అది సరిగా వెళ్తుందో లేవో ప్రొడక్ట్స్ అని చెప్పి కొన్ని రోజులు ఆపాను. మీ దగ్గర బుర్ర ఉందా? బుర్ర ఇంకా ఎత్తుకుతూనే ఉండాలి మనం. ఇప్పుడు ఒకప్పుడు నీకు దొరుకుతుంది అది. ఓకే సింధూరి, మీరేం మిస్ అయ్యారు? అంటే అందరూ ఇంట్లో ఉంటే బాగుంది కానివ్వండి, అందరు బయటకు వెళ్తే కూడా కొంచెం టైం ఉంటే బాగుంటుంది కదా మనకి. అదే ప్రత్యక్ష దైవం, ఇంట్లో ఉంటే కాళ్ళకి దండం పెట్టుకుని నీళ్లు తీసుకొని నెత్తి మీద చల్లుకోవాలి. కానీ బాగుంది సుమా గారు, బాగుంది, అందరూ ఇంట్లో ఉంటే బాగుంది, కానీ మన టైం మనకు ఉంటుంది కదా. ఈ లాక్డౌన్ ముందు వరకు ఏమో మా ఆయన ఇంట్లో ఉండట్లేదు ఉండట్లేదు అన్నారు, ఇప్పుడు ఇంట్లో ఉంటాను అంటే ఎందుకు ఉంటున్నాడు అంటున్నారు. కాస్త సుభద్ర గారిని లైన్ లోకి తీసుకోమ్మా. ఏమవుతారు? మమ్మీ తల్లి కూతుర్లు అలా లేరండి, మీరు తన అక్కలా ఉన్నారు. సుమా చెప్పండి. మీది నాది ఒకటే ఏజ్, కానీ మా అమ్మ చెప్పుకోదు సుమే చిన్నది అంటుంది. వాళ్ళ చిన్నతనం నుంచి నన్ను చూస్తున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, నేను చిన్నగానే ఉండిపోతాను. మీరేం మిస్ అయ్యారు ఈ లాక్డౌన్ లో? డిసెక్షన్. డిసెక్షనా? నువ్వు బైపీసీ స్టూడెంటా? ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్. ఎంబీబీ డాక్టర్? ఐ డాక్టర్ అనే టాపిక్ వచ్చేసరికల్లా చాలా ఇమోషనల్ అయిపోతాను నేను. ఎందుకంటే ఆ మాస్క్ జస్ట్ 10 నిమిషాలు పెట్టుకుంటే ఊపిరాడట్లేదు, 8 గంటలు పాపం అలాగే ఉండాల్సి వస్తుంది. పైగా ఒక మాస్క్ కాదు పాపం, డబుల్ డబుల్ మాస్క్లు పెట్టుకుంటున్నారు. మరొక్కసారి డాక్టర్స్ అందరికీ పాదాభివందనాలు, నువ్వు చాలా గొప్ప ప్రొఫెషన్ ఎంచుకున్నావు సుభద్ర. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకంటే వేరే వాళ్ళందరూ కూడా మేమేం మిస్ అయ్యామో ప్రిపేర్ అయి ఉంటారు కదా ఇప్పుడు, అందుకని ఈ క్వశ్చన్ ని నేను తుంగలో తొక్కేసి వేరే క్వశ్చన్ అడుగుతున్నాను. ఏ పాపం ఆ మగ పురుషుడు ఉన్నాడు చూడు, వినయ్. మగ పురుషుడిని ఒకసారి అన్మ్యూట్ చేయి. హాయ్ వినయ్. హలో సుమక్క. చెప్పు తమ్ముడు. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్. ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడుతానా? వెరీ ఎక్సైటెడ్ టు టాక్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. అండ్ ఇది నేను ఊరికే చెప్తున్న మాటలు కాదు, నేను నిజంగానే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సరే వినయ్, నువ్వు అందరూ ఏమేమి మిస్ అయ్యారో అడిగాను కానీ నీకు ఏ విషయంలో కోపం వచ్చింది బాగా?
బయట తిరుగుతున్న వాళ్ళని చూస్తే కోపం వచ్చింది బాగా. విభు విభు నీ ఫోన్ పక్కన పెట్టు. సారీ మ్యామ్. నువ్వు ఎంతసేపు చాటింగ్ లో ఉంటావు, నీ గర్ల్ ఫ్రెండా? అంటే మనము కొంతవరకు ఎంజాయింగ్ అనుకుంటున్నాము, పర్వాలేదు, బికాజ్ మనం సస్టైన్ చేయగలిగాం ఫుడ్ కానీ మనకు కావాల్సినటువంటి రిసోర్సెస్ కానీ. కొంతమందికి అది కూడా లేదు కదా పాపము, డైలీ వేజ్ లేబర్స్ కానీ, లేదా మా ఇండస్ట్రీలోనే ఆర్ట్ వర్క్ కి వెళ్లే వాళ్ళు, మేకప్ కి వెళ్లే వాళ్ళు, వాళ్ళకు కూడా పాపం లేవు. సో వీఆర్ ట్రయింగ్ అండ్ సపోర్టింగ్ దెమ్ అంతే. మా మామ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి హోటల్ ఉంది, అక్కడే ఫుడ్ ఉంది, వాళ్ళకి వాకింగ్ ద్వారా వెళ్తున్న వాళ్ళకి డైలీ ఫుడ్ పెట్టడం చేస్తూ ఉంటారు. గ్రేట్ గ్రేట్ సూపర్ యా సూపర్. ఒకసారి ప్రత్యూషతో మాట్లాడదాం. హాయ్ సుమక్క. హాయ్ హాయ్ ప్రత్యూష. వెనకాల బాగుంది ఫోటో గ్యాలరీ. నేను మా హస్బెండ్ ఫోటోస్. ఎందుకు మీ ఆయనకి రోజు ఆ గౌరవాన్ని గుర్తు చేస్తూ ఉంటావు? సరే ప్రత్యూష, ఎలాగో హస్బెండ్ అండ్ వైఫ్ టాపిక్ వచ్చింది కాబట్టి, ఆడవాళ్ళు 2 నిమిషాల్లో రెడీ అవ్వగలరు, ఇది నిజమా అబద్ధమా? అబద్ధమే. నీకెంతసేపు పడుతుంది? ఏంటి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. కానీ నా విషయంలో అది నిజం తెలుసా, నేను 2 నిమిషాల్లో కూడా రెడీ అవ్వగలుగుతాను. సూపర్ అక్క, నీకు అలవాటు అయిపోయింది రోజు షోస్ కి అలవాటు, రెడీ అయ్యాయి. లేదు లేదు, షోస్ లో సత్తీ గానీ రమేష్ గానీ కూర్చున్నారంటే అరగంట వేస్తారు పెయింట్ నాకు, అదే నేను వేసుకున్నానంటే 2 నిమిషాలు వేసుకుని వచ్చేస్తా బయటికి. సరే ఇప్పుడు రెండో క్వశ్చన్, 2 నిమిషాలు నేను ఇంటికి వచ్చేస్తాను డార్లింగ్ అని మొగుడు చెప్పాడు కదా, ఇది నిజమా అబద్ధమా? నిజమే అక్క, అంటే చెప్పడం వరకు నిజమే, లోపల ఇన్నర్ ఫీలింగ్ మనం చెప్పలేము. నీకు పెళ్ళి ఎంత కాలం అవుతుంది? 3 ఇయర్స్. బాగా బిస్కెట్లు వేస్తున్నట్టున్నావు మీ ఆయనకి. హాయ్ సంతోషిని. హాయ్ ఆంటీ. ఎవరన్నా ఆంటీ అనేది ఎవరు? 1 minute 37 seconds later. మా తమ్ముడు. నీకు ఒక సంగతి తెలుసా, మనం ఎప్పుడైనా సరే ఇక చిరకాలం ఒకటి ఉండిపోవాలని చెప్పేసరే శిలా విగ్రహాలు అవి కట్టిస్తారు, అలాగే నేను కూడా నా పేరు అలా ఫిక్స్ అయిపోవాలనే నా ఛానల్ కే సుమక్క అని పెట్టా. చూపించు. చెప్పు సుమక్కను. సుమక్కను ఎంత కష్టపడి చెప్పాడు. సంతోషిని, ఎవరెవరు తమ్ముడు చెల్లెలు అందరు ఉన్నారా? చెల్లెలు మా మామ్. హాయ్ సుమక్క. ఓకే సంతోషిని, ఏం చదువుకుంటున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్ అక్క. అండ్ యువర్ ప్రీలిస్ ఈవెంట్స్? ఏంటి ప్రీలిస్ ఈవెంట్స్ అక్క? మీ ప్రీలిస్ ఈవెంట్స్ లేవు కదా, చాలా మిస్ అవుతున్నాం. నా ప్రీలిస్ ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయో. అక్క మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సంతోషిని. ఎందుకు? అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫండ్ రేజర్ వాజ్ రియల్లీ ఆసమ్ అక్క. చాలా కదా, నిజంగా నాకు కూడా చాలా మనసుకి దగ్గర అయింది. లాక్డౌన్ లో ఎలా ఉన్నారు అక్క వితౌట్ షూటింగ్స్? లాక్డౌన్ వల్ల ఒక మంచి ఏం జరిగిందంటే, చాలా రోజుల నుంచి మేకప్ వేసుకోకపోవడం వల్ల స్కిన్ కొంచెం బాగా అయినట్టుగా అనిపిస్తోంది నాకు. అలాగే రోజు అద్దంలో చూసుకుంటూ ఉంటే నాకు నేను చిన్నగా అయిపోతున్నాను అనిపిస్తుంది. ఏంటో ఇట్లా మడతేసి మడతేసి నేను ఇట్లా 16కి వచ్చేస్తున్నాను నేను. అలాగే యూట్యూబ్ లో ఆ రోజు మీ కాలేజ్ పోస్ట్ చేశారు కదా అక్క యూట్యూబ్ ఛానల్ లో, మై మదర్ ఇస్ యువర్ కాలేజ్ ఉంది యాక్చువల్లీ. అవునా? ఎక్కడ? ఏ బ్యాచ్? ఏ బ్యాచ్? అప్పుడు నేను ఇంకా సెకండ్ క్లాస్ లో ఉన్నా. మీరు వెళ్ళిపోయారు అప్పటికి డిగ్రీ. ఎవరు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు రాంగ్ ఇన్ఫర్మేషన్? మొన్న జాయిన్ అయ్యప్పుడు మీరు అక్కడికి వచ్చారంట సర్టిఫికెట్స్ తీసుకోవడానికి. ఎందుకో సో ఆల్ ఆఫ్ టెంపుల్స్ అన్ని లెక్చర్స్ మాకు వచ్చింది అని అందరు వెళ్తే అప్పుడు మమ్మీ చూసిందంట మిమ్మల్ని. హేమంత్ అండ్ ఎవరున్నారు పక్కన? బాబు. ఎస్ 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 ఐ కెన్ హియర్. ఓకే హేమంత్, మీరు ఏం మిస్ అయ్యారు హేమంత్ ఇప్పుడు ఈ లాక్డౌన్ టైమ్ లో? హైదరాబాద్ హైదరాబాద్ ఫుడ్ బిర్యానీ. నేను కూడా బయట రెస్టారెంట్స్ కి వెళ్ళి తినడం కొంచెం మిస్ అవుతున్నాను, ఎస్పెషల్లీ థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూడడం చాలా మిస్ అవుతున్నాను అబ్బా. సో మీరు ఏ ఊర్లో ఉన్నానన్నారు ఇప్పుడు? ప్రజెంట్ వరంగల్ లో ఉన్నా నేను. అక్కడ ఎలా ఉంది కండిషన్ ఆఫ్ కరోనా? యా ప్రజెంట్ ఇట్ ఇస్ ఓకే, లైక్ ఆరెంజ్ జోన్ నుండి గ్రీన్ జోన్ కి వచ్చేసింది ఇప్పుడు. ఫైన్, గెటింగ్ వెల్. ఎలా వచ్చిందో ఏమిటో గానీ అసలు అక్కడ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది మళ్ళీ వచ్చేస్తుంది, తగ్గిపోయినట్టే తగ్గిపోతుంది మళ్ళీ వస్తుంది. మనం నెసెసరీ ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలి అంటున్నాం. అవును అవును. సో ఎవరైనా ఇప్పుడు ఈ గ్రూప్ లో ఏదైనా పాటలు పాడాలి, జోక్ చెప్పి ఇంప్రెస్ చేయాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మై కజిన్ ఈస్ హీ విల్ సింగ్ వెల్. సరే పాడు. లలిత మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ, చందుని ముండుని సంహానం చాముండేశ్వరి అవతారం.
చాలా బాగా పాడావు, థ్యాంక్ యూ సో మచ్. అసలు నేనేమనుకున్నానంటే ఈ జనరేషన్ లో పిల్లడు పాట అనగానే ఆ అంటే అమలాపురం అని అందుకుంటాడు. శ్రవంతి ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, వెరీ వెరీ గుడ్. మీ యాంకరింగ్ చాలా చాలా బాగుంటుంది. ఏమిటో డాక్టర్ కూడా పుట్టగానే అదే చెప్పారు, నర్స్ వచ్చి మా అమ్మతో చెప్పిందంట యాంకర్ పుట్టి. మీది క్యాష్ షో ఉంది కదా, లాస్ట్ లో అన్ని వస్తువులన్నీ కింద పడేస్తారు కదా, అది నిజంగానే పడేస్తారా? నిజంగానే పడేస్తారు. గ్రాఫిక్స్ అనుకున్నారా? చాలా బాగుంటుందండి ఆ షో. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. ఏం చేస్తుంటారు మీరు? నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. నేను మ్యాథ్స్ కి కెమిస్ట్రీ కి కొంచెం దూరం, నాకు మొక్కలు అవన్నీ ఇష్టమే గానీ బయాలజీ జువాలజీ కెమిస్ట్రీ. సో శ్రవంతి, ఈ లాక్డౌన్ లో మీరు ఏమైనా డిడ్ యు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అండ్ రియలైజ్ సంథింగ్ న్యూ అబౌట్ యువర్ సెల్ఫ్? కొత్తగా అంటే మనం రెగ్యులర్ గా జాబ్ కు వెళ్ళిపోతూ ఉంటాం కదా, హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాం. మార్నింగ్ లేవడం ఒక పద్ధతి అనేది ఉండదు, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఉండడం వల్ల మనం కొద్దిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే కొద్దిగా ఛాన్స్ అనేది దొరికింది, ప్రెషర్ అనేది కొంచెం తగ్గింది, పొల్యూషన్ చాలా తగ్గింది మనకి. ఇలానే ఉంటే బాగుంటుంది. కొంచెం లాక్డౌన్ కాదండి సుమ గారు, నేను ఎప్పుడు రద్దుకునేది లాక్డౌన్ కాదండి. సో లైఫ్ అనేది ఎవ్రీ మూమెంట్ టు లివ్, మూమెంట్ బై మూమెంట్ అంటే ఇప్పుడు ఈ క్షణం నేను మీ అందరితో మాట్లాడుతున్నాను అంతే. బాధపడిపోయి ఏవో కుట్రలు కుతంత్రాలు అలాగే ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ పెట్టుకోకుండా హాయిగా ఉండొచ్చు. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్లు ఉంటే టక్మన్ అడిగేసేయొచ్చు. ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ ఎనీథింగ్ టు మీ? ఈశ్వరి, నేను ఇందాక సాంగ్ పాడతా అని చెప్పా. ఓ యా పాడు పాడు, మళ్ళీ నిద్రపట్టం మీకు పాడు. అమరా రామ సుమారామచరి కామధేను క్షీరాలతో సాయినాథుని పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం. హలో అక్క, అక్కా మూవీలో మీరు అల్లు అర్జున్ గారికి సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారని న్యూస్ వచ్చింది కదా. నేను చేయట్లేదమ్మా, అది ఫేక్ న్యూస్. సో నా సబ్స్క్రైబర్స్ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దీని ద్వారా, అంటే నాకనే కాదు వేరే సెలబ్రిటీస్ గురించి కూడా మీకు రకరకాల న్యూస్లు వస్తూ ఉంటాయి. మేమే వచ్చి వీడియోలో చెప్తేనే తప్ప ఏ న్యూస్ అయినా సరే ఫేక్ న్యూస్. సరే అయితే మరి నైస్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఇంకా చాలా సేపు మాట్లాడాలని ఉంది, ప్రాబబ్లీ ఎప్పుడైనా షోస్ కి వద్దురు గాని. ఈ రోజు ఇలా వర్చువల్ గా కలిశాను, ప్రపంచం అంతా బాగుపడిన తర్వాత మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్ అక్క. సో అది సంగతి, ఎప్పుడు లైవ్ ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, ఈ రోజు వర్చువల్ ఆడియన్స్ తో ఇలా కూడా ఒక వీడియో చేయొచ్చు అని మొత్తానికి ఎక్స్పెరిమెంట్ చేశాము. అండ్ ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్, ఐ యామ్ వెరీ 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 హ్యాపీ. ఒక డీప్ కనెక్ట్ అంటారు చూసారా ఆడియన్స్ తో, అది నేను ఒక 2 మంత్స్ నుంచి మిస్ అవుతూ ఉన్నాను, కానీ ఈ రోజు ఈ షో ద్వారా ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ బీన్ దేర్. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ అ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. తారా, బాయ్ బాయ్.